నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న జంట ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఆయన సతీమణి రేవతి రెడ్డి గారు సో వాళ్ళ వైవాహిక జీవితం గురించి తెలుసుకుంటూ అలాగే ఈ సంక్రాంతిని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాడు మీకన్నా బాగున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈసారి సంక్రాంతిని సంక్రాంతి అంటే ఇప్పుడు మా వైఫ్ రేవతి రెడ్డి గారిది వచ్చి నెల్లూరు అండి అంటే ఆంధ్రలో కంపల్సరీ ఇంకా సంబరాలు బాగుంటాయి సరదాగా ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ బంధువులు కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంక్రాంతికి అక్కడికి వెళ్తాం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఈసారి సంక్రాంతి ఆంధ్రాలో సెలబ్రేట్ చేసుకున్నారు తెలంగాణ నుంచి ఆంధ్రాల్లో ఓకే అయితే ఇన్ని రోజులు అక్కడ సెలబ్రేట్ చేసుకోవటం వేరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవటం వేరు కాబట్టి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది సో రేవతి రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ నెల్లూరులోనే పుట్టి పెరిగారు కాబట్టి అక్కడ సంక్రాంతి సంబరాల్లో ఆంధ్రాలో ఇందాక రాకేష్ రెడ్డి గారు అన్నట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కోడిపందాలు కానివ్వండి లేకపోతే ముగ్గులు గేమ్స్ ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి సో ఇప్పుడు మీకు పెళ్ళైన తర్వాత అండ్ మీ చిన్నప్పటి నుంచి జ చూస్తున్న సంక్రాంతికి ఎలాంటి తేడా ఉంది ముందు ఇంకొంచెం బెటర్గా ఉండే ఇప్పుడు ముందున్నంత జోష్ లేదేమో అనిపిస్తుంది ఓకే ఏ రకంగా అంటారు అంటే ఇంతకుముందు ముందు ఇప్పుడు పల్లెల్లో తగ్గిపోయింది కదా అంతకుముందు అంతా ఇప్పుడు జనరేషన్ అంతా ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో అనిపిస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది హరిదాసులు రావడం అయితే ఇప్పుడు అసలు ఎక్కడ హరిదాసులు కానీ గంగిరెడ్లు కానీ ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అందుతో కంపేర్ చేస్తే ముందు చాలా బాగా అనిపించేది కాలంలో సమాజంలో వచ్చిన మార్పులు వస్తున్నాయి అందుకని ఎప్పటికైనా సరే ఏంటంటే దాన్ని మళ్ళీ మనం పునరుజ్జీవం చేయాలి కళ్ళు కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు పండుగ సంస్కృతి కావచ్చు మన పండుగలు కావచ్చు ఈ దేశానికి బలమే ధర్మం ఆ ధర్మమే సంస్కృతి కాబట్టి సనాతన ధర్మం నుంచి వస్తున్న దేశం ఇది దాన్ని మర్చిపోతున్నారు ఇప్పుడు రేవతి అన్నట్లు ఎందుకంటే పల్లెలలో ఒకప్పుడు ఈ సంక్రాంతి అయిపోయిందంటే మల్ల సంక్రాంతి ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాళ్ళు అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరిలో మళ్ళీ సంక్రాంతి అంత గ్రాండ్గా అంత సంతోషంగా సంక్రాంతిని రొటీన్గా అయిపోయింది జస్ట్ లైక్ రోబోస్ కానీ దీన్ని మార్చాలి మార్చడం అనేది సమాజంలో అందరూ నడుము కట్టాలి డబ్బుతో పాటు ఎంతసేపు డబ్బు ధనము అశాశ్వతమైన కోరికలు ఇవి కరెక్ట్ అంటే అవి కొద్ది వరకు పర్వాలేదు కానీ మన పూర్వీకులు మన తరాలు ఏవైతే మనకు అందించినాయో ఈ యొక్క గొప్ప సాంప్రదాయాలు సంస్కృతులు పండుగలు ఇవి తిరిగి మనం కొంత ఎంతో కొంత మళ్ళీ ముందు స్థాయికి తీసుకెళ్ళాలి ఎందుకంటే పండగ అంటేనే సంబరం సంబరం అంటేనే సంతోషం సంతోషం అంటేనే మానవ జీవితానికి అర్థం లేకపోతే సంతోషం వెళ్ళినప్పుడు ఈ జీవితంలో అర్థం లేదని అభిప్రాయం రాకేష్ రెడ్డి గారు మీరు ఎప్పుడూ కూడా అంటే హిందూ ధర్మం గురించి లేకపోతే సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సో చిన్నప్పటి నుంచి మీకు అది అలవాట ఎట్లా అంటే స్కూల్స్లో నుంచి అలవాటు వచ్చిందా ఏంటి నాకు అన్ని అలవాటే సాంప్రదాయం అలవాటే అలవాటే ధర్మం అలవాటే పరమత సహనం అలవాటే పరమతాలను ప్రేమించడం అలవాటే నేను కురాన్ చదివాను బైబుల్ చదివాను నా మిత్రులు ఎక్కువ మైనార్టీ మిత్రులు ఎక్కువ ఉన్నారు వాళ్ళని చూసి నాకు జ్ఞానోదయం అయింది వాళ్ళు వాళ్ళ మతాలని అంత పవిత్రంగా అంత భక్తి శ్రద్ధలతో రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసి ప్రతి శుక్రవారం అంతా నిష్టగా ఉండి సంవత్సరానికి ఒకసారి ఉండడానికి మనకేముట్టిందండి అంటే ఒక క్రిస్టియన్ ఎవరిని ప్రధాత స్థలం ఏమనకూడదు రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం భారతదేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిం సోదరులైనా మనం అందరం ఒకటే ఒకటే రక్తం ఒకటే డినే ఇది సైంటిఫిక్గా స్టడీ కూడా అయింది కాబట్టి మనం అందరం కలవాలి అందరం కలిసి ఉండాలి మేము రంజాన్ చేసుకోవాలి క్రిస్మస్ చేసుకోవాలి మీరు సంక్రాంతి దసరాలు దీపావళి చేసుకోవాలి ఇది రావాలని కోరుకుంటారు